హాయ్ నేను అనుశ్రీ బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ప్రభాస్కి రాలేదు పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ఈ టాలీవుడ్ స్టార్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలే చేశాడు అయితే ఏ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్స్ను అందుకోలేకపోయింది ప్రభాస్ చేతిలో అరడు సినిమాలు ఉన్నాయి సెట్స్ పైన మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి ఈ ఏడాది రెండు సినిమాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అయినా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం డిజపాయింట్మెంట్ లోనే ఉన్నారు జోరు తగ్గిన ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు ప్రభాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు బాహుబలి తర్వాత ప్రభాస్ ఎనర్జీ తగ్గిందనే చెప్పాలి ఇండియా సత్తా సాహో రాధేశ్యామ్ సినిమాలు ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి వచ్చే మూడేళ్లలో ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్రభాస్ మూవీ లైన్అప్ ఉంది అయినా ప్రభాస్ విషయంలో సినీ అభిమానులు నీరసంగానే కనిపిస్తున్నారు ఎందుకంటే ఫ్యాన్స్ లో జోష్ నింపే ఏ అప్డేట్ ప్రభాస్ నుంచి రావటం లేదు రీసెంట్ గా ఓం రావుత్ ఆది టీజర్ వచ్చింది ప్రభాస్ రాముడిగా కనిపించిన ఆ టీజర్ ఎవరిని ఆకట్టుకోలేదు పైగా సోషల్ మీడియాలో ఆది టీజర్ పై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది దీంతో ఈ మూవీ గ్రాఫిక్స్ కి సంబంధించి రీవర్క్ స్టార్ట్ చేశాడు డైరెక్టర్ ఓం రౌత్ ఇక దీంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ సలార్ అప్డేట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇక ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సలార్ ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదల కానుంది అయితే ఇప్పటి వరకు సలార్ మూవీకి సంబంధించి రెండు మూడు పోస్టర్స్ తప్పితే ఎలాంటి అప్డేట్ లేదు యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నాడని తెలిసింది ఇక మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తూ ఉండగా జర్నలిస్ట్ పాత్రలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ మూవీలో కేజీఎఫ్ హీరో యష్ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని ప్రచారం టీ టౌన్ లో జరుగుతోంది ఇక సలార్ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది ఈ మూవీ టీజర్ ను ఏప్రిల్ రెండున రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోందట సమ్మర్లో సలా టీజర్ రాబోతోందని తెలియటంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు